Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో మళ్ళీ వైసీపీ ప్రభంజనం. ప్రముఖ జాతీయ మీడియా సర్వే. ఏపీకి ఎన్నికల మూడు వచ్చేసింది. ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఇప్పటికే ఖాయమైనట్లే కనిపిస్తోంది. బీజేపీ అంశంపైన స్పష్టత రావాల్సి ఉంది. పొత్తులతో జగన్ను ఓడించాలనే లక్ష్యంతో చంద్రబాబు పవన్ ముందుకు వెళుతున్నారు. ఈ సమయంలో ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై ప్రముఖ జాతీయ సంస్థ టైమ్స్నో సర్వే నివేదికలు ప్రకటించింది. ఇందులో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ హ్యాట్రిక్ విజయం ఖాయమని టైమ్స్నో సర్వే స్పష్టం చేసింది. మొత్తం 543 స్థానాలకు గాను ఎన్డీఏకి 296 నుంచి 326 వరకు వస్తాయని అంచనా వేసింది. ఇండియా కూటమికి 160 నుంచి 190 స్థానాలు లభిస్తాయని విశ్లేషించింది. బీజేపీ సొంతంగా 288 నుంచి 314 సీట్లు గెలుచుకుంటుందని వివరించింది. కాంగ్రెస్ పార్టీ 62 నుంచి 80 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. ఇక ఏపీలో 25 లోక్సభ స్థానాల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఈ సంస్థ సర్వే తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్సభ స్థానాల్లో వైసీపీ విజయదుందుబి మోగిస్తుందని తెలిపింది. ఏప్రిల్లో నిర్వహించిన సర్వేలో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని ప్రకటించింది. తిరిగి జూన్ 15 ఆగస్టు 12 తేదీ మధ్య తాజాగా మరోసారి నిర్వహించిన సర్వేలోనూ అవే ఫలితాలు పునరావృతమయ్యాయని తెలిపింది. ఏప్రిల్లో జరిగిన సర్వే తాజా సర్వే ఫలితాల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. ఈ తేడా జాతీయ స్థాయి ఫలితాల్లోనే కనిపించింది. ఏపీకి సంబంధించి గతంలో మాదిరిగానే 24 నుంచి 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని తేలింది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ 49.8% ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది. ఈసారి 51.3% ఓట్లతో మొత్తం స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుందని టైమ్స్నో సర్వే తేల్చింది. అంటే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు వైసీపీ ఓట్లు 1.50% పెరగనున్నట్లు స్పష్టమవుతోంది. ఓట్ల శాతంలో వైసీపీకి 51.30%తో సగానికి పైగా ఓటింగ్ షేర్ సొంతం చేసుకుంటుందని అంచనా వేసింది. టీడీపీకి 36.20%, జనసేనకు 10.10%, బీజేపీకి 1.30% ఓటింగ్ షేర్ దక్కుతుందని వెల్లడించింది. గత కొద్ది నెలల కాలంలో పలు జాతీయ సర్వే సంస్థలు ఇవే తరహా అంచనాలు వెల్లడించాయి. వైసీపీ 18 నుంచి 21 వరకు లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పుకొచ్చాయి. ఇప్పుడు తాజా సర్వేలోనూ టైమ్స్లో ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. ఇదే సమయంలో లోక్సభలో ప్రస్తుతం 4వ అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ తాజా అంచనాల మేరకు బీజేపీ కాంగ్రెస్ తర్వాత 3వ స్థానానికి చేరుకుంటుందని సర్వేలో విశ్లేషించారు.